మహిళను నిరంతరం వేధిస్తూ సహ ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించారు మరో ఉద్యోగి నేలూరు కార్యాలయంలో పనిచేస్తున్న హెల్త్ ఎడ్యుకేటర్ పై విచారణ జరిగింది పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ పద్మావతి ఈ విచారణ చేపట్టారు మరో హెల్త్ ఎడ్యుకేటర్ సునీత ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టారు విచారణ చేపట్టిన పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ పద్మావతి మాట్లాడుతూ ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేస్తున్నారని దీనిపై వాస్తవాలు విచారిస్తున్నామని ఆమె ఛానల్ నాయకు తెలిపింది ఇదిలా ఉండగా వాస్తవాలు తెలుసుకోవాల్సిన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ నాయకులు విజయ నిర్మల తదితరులు సునీతకు మద్దతుగా నిలిచారు మహిళా ఉద్యోగిపై అక్రమంగా చర్యలు తీసుకున్నారని ఇది సమంజసం కాదని ఎన్జీఓ నాయకులు పేర్కొన్నారు కోర్టు ఆదేశాల సైతం వైద్య ఆరోగ్య శాఖ పక్కన పెట్టడంపై వారు ప్రశ్నించారు సునీత భర్త పాపయ్య 2021 లో గుండెపోటుతో మృతి చెందాడు దీంతో సునీత వంటరి మహిళగా మారింది సహ ఉద్యోగిగా ఉన్న కనకరత్నం సునీత పట్ల అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారు లైంగికంగా వేధించాడు సునీతపై కనకరత్నం తోటి ఉద్యోగుల దగ్గర అసభ్యంగా మాట్లాడాడు సునీత సొంత గ్రామం వెళ్లి సునీత గురించే వివరాలు తీసుకున్నారు ఈ విషయంపై సునీత జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో కనకరత్నం డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసి ఒరిజినల్ ప్లేస్ మహంతపురానికి పంపించారు జరిగిన విషయంపై సునీత ఎస్సీ కమిషనర్కు ఫిర్యాదు చేసింది దీంతో ఎస్సీ కమిషన్ కనకరత్నం అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి లేఖ రాసింది దీన్ని మనసులో పెట్టుకున్న కనకరత్నం సునీతపై కొన్ని తప్పుడు కంప్లైంట్లు పెట్టి ఆమె మొదటి భర్త స్వగ్రామానికి వెళ్లి అక్కడ విచారణలు చేపట్టి రకరకాలైన నానా యాగిరి చేశాడు సునీత సొంత కుటుంబంలో కలగజేసుకునే విధంగా ప్రవర్తించాడు తప్పుడు ఫిర్యాదులు చేయడంతో సునీతను ప్రభుత్వం సస్పెండ్ చేసేదాకా వచ్చింది ఎస్సీ కమిషన్ చైర్మన్ కలగజేసుకుని ఆర్డీతో మాట్లాడడంతో పల్నాడు డిఎంహెచ్ఓ పద్మావతి విచారణ చేపట్టింది డిఎంహెచ్ఓ ఆఫీసులో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేటర్స్ ఇద్దరి మీద కంప్లైంట్స్ రావడం వల్ల ఆర్డీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈరోజు ఎంక్వైరీ ఆఫీసర్గా ఇక్కడికి రావడం జరిగింది అందువల్ల వాళ్ళిద్దరిని పిలిచి డీటెయిల్డ్ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తున్నాను ఈరోజు నేను సో సమ్ అలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరు కూడా హెల్త్ ఎడ్యుకేటర్సే వాళ్ళ ప్రమోషన్స్ అయితే ఏమి ఇంకా ఇతరత్ర విషయాలు కొన్ని ఉన్నాయి వాటి మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి నన్ను ఆర్డీ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని నన్ను పంపించడం జరిగిందండి ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కొన్ని ఫేక్ డెత్ సర్టిఫికేట్స్ ఏదో ఉన్నాయని తర్వాత కొంత హరాస్మెంట్ ఉందని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు బట్ అది డీటెయిల్గా నేను ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ అనేది హయ్యర్ అథారిటీస్కి సబ్మిట్ చేస్తాను ఇంతకుముందు డిఎంహెచ్ఓ గారికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఏదో హరాస్మెంట్ ఉంది నాకని చెప్పేసి సునీత అనే హెచ్ఈ మనకి కనకరత్నం అనే హెచ్ఈ మీద మనకి కంప్లైంట్ చేయడం జరిగింది అంట ప్రీవియస్గా ఇక్కడ ఆ రిపోర్ట్ కూడా నేను కలెక్ట్ చేస్తున్నాను ఏం జరిగింది ఏంటి అనేది సో వాళ్ళిద్దరూ ఈ ప్రమోషన్ విషయంలోనూ మరి ఏంటో ఇంతకుముందు లాంగ్ స్టాండింగ్ ఇక్కడే ఉన్నారు ఇద్దరు విషయాలన్నీ కూడా డీటెయిల్గా కలెక్ట్ చేస్తున్నాను ఎంక్వైరీ ఈరోజు కంప్లీట్ అయిపోతుంది నేను ఒక 2 డేస్లో హయ్యర్ అథారిటీకి సబ్మిట్ చేస్తాను ఇది ఇంతకుముందు నేను ఇక్కడ వర్క్ చేయడం లేదు కదా నేను పల్నాడు జిల్లా నుంచి వచ్చాను సో ఆమె డెత్ సర్టిఫికేట్ అనేది హస్బెండ్ది ఫేక్ పెట్టారు అని చెప్పేసి అలిగేషన్స్ ఉన్నాయి ఇవి అది మనకి డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి కానీ ఇంకా ఇతరత్ర పెద్దలకు కూడా పోయింది ఆ ఇన్ఫర్మేషన్ సో దాన్ని బేస్ చేసుకొని సస్పెండ్ చేశారని చెప్పారు అది కూడా రిటర్న్ ఆర్డర్ ఒకటి ఉంది అది కూడా నేను తీసుకొని దాన్ని కూడా నేను ప్రజెంట్ చేస్తాను ప్రమోషన్లో తను ముందుకి వెళ్ళిపోతుందన్న వ్యక్తితోటి తన కొలీగ్ అయినటువంటి కనకరత్నం గారు ఆ మీద లేనిపోని ఇబ్బందులు పెట్టి ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టి క్యాస్ట్ పరంగా కూడా ఇబ్బంది పెట్టి ఒక ఎస్సీ మహిళను ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా ఆ అమ్మాయిని ఈ విధంగా వీధిలోకి లాగినట్టుగా ఒక స్త్రీని ఒక ఎస్సీని ఇట్లా చేశారు కాబట్టి ఈరోజు అమ్మాయి సస్పెన్షన్ కూడాను చేసినారు చేసిన దానికి కూడా హైకోర్టు నుంచి కూడా వచ్చింది ఆ అమ్మాయికి జాయిన్ చేసుకోమని మరి హైకోర్టు జాయిన్ చేసుకోమనే దానికి కూడా దానికి వెనుకాడుతున్నారు ఇక్కడ ఉండే అధికారులు గుంటూరులో ఉండే అధికారులు కాబట్టి ఆ అమ్మాయిని గుంటూరులో వెంటనే ఆ అమ్మాయిని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మాకు ఎంక్వైరీకి మా మేడం గారు వచ్చిన్నారు ఆ మేడం గారు కూడా మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే తను కూడా ఒక లేడీ కాబట్టి ఒక మహిళలకి మాత్రం ఇంత అన్యాయం చేస్తుంటే మాత్రం సునీత అనే అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేమందరం కలిసి పోరాడతాము ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఆ అమ్మాయి వెనకే ఉంటాం కాబట్టి ఆమెకి ఎట్టి పరిస్థితులు అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం హెల్త్ ఎడ్యుకేటర్ అయినటువంటి గోళ్ల సునీత మీద సస్పెన్షన్ అనేది వచ్చింది అది ఎందుకు వచ్చింది ఏంటి అనే దాన్ని వివరాల్లోకి వెళ్లకుండా ఎవరికి ఏది పడితే అది మాట్లాడేసుకొని ఆమె సస్పెన్షన్ దాకా వెళ్ళింది దీని కూలంక్షంగా చూస్తే 2021లోనే ఆమె రోస్టర్ పాయింట్ ప్రకారము ఆమె ప్రమోషన్లో ఉంది అప్పుడు ఇప్పుడు ఎవరైతే తన మీద ఇంత కక్షగట్టి ఈరోజు ఎంక్వైరీలో అవతల వ్యక్తి ఉన్నాడో కే కనకరత్నం అనే ఆయన
కో ఎంప్లాయీ తను జూనియర్ అయినందువల్ల ఆ రోజు 2021 లో అక్కడ దానిలో లేడు రోస్టర్ పాయింట్ లో లేడు అప్పుడు కోర్టుకి వెళ్లి ఆర్డీ ఆఫీస్ మీద అనేక లెటర్లు పెట్టి కోర్టుకి వెళ్లి సంవత్సరం ఆపాడు మళ్ళా 2022 లో సేమ్ కోర్టు ఫేవర్ గా ఇచ్చి ఇప్పుడు ఉండే దానిలో ఎన్ని అయితే వేకన్సీస్ ఉన్నాయో అంత మందిని తీసుకొని మీరు ప్రమోషన్స్ జరుపుకోండని ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈ గోళ్ళ సునీత అనే వ్యక్తి రోస్టర్ పాయింట్ ప్రకారం సీనియారిటీ లో ఉంది ఆమెని తప్పించి ఆమె ప్లేస్ లో జూనియర్ ని పెట్టుకుంటే అతను ఆ కనకరత్నం అనే వ్యక్తి ఈ జిల్లాకు రావాలని ఒక ఉద్దేశం దురుద్దేశంతో ఆ మీద లేని పోని లెటర్లు పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ కి ఆ మీద చెడుగా ఒక మహిళని కూడా చూడకుండా కేవలం ఒక ఎస్సీ మహిళ అని ఆమెని తొక్కేయాలనే ఒక ఉద్దేశంతో అతను అగ్రకులానికి చెందిన వ్యక్తి ఈరోజు ఆ మీద బురద జల్లి ఎన్నడూ ఎరగనటువంటి సస్పెన్షన్ ఆర్డర్ని ఈరోజు తీసుకొచ్చాడు. దీన్ని నేను ఈ అసోసియేషన్ తరఫున ఒక మహిళగా నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఏమంటే దీనిలో ఆధారం లేదు. ఒక సస్పెన్షన్ రావాలంటే ఆమెకి మెమో రావాలి, చార్జ్ మెమో రావాలి, లేదు షోకాజ్ మెమో రావాలి. ఇలాంటి ఏమి లేకుండా ఆ పైనంతా రౌండ్ ఆయనంతా రౌండ్ క్లాక్లో కింద కిందనే అన్నీ చేసి లేనిపోని ఆమె పర్సనల్ లైఫ్ని దెబ్బ కొట్టేశాడు. ఈరోజు ఆమె పర్సనల్ లైఫ్ రోడ్డు మీదకి వచ్చింది. వీడికేం అవసరము? నువ్వు అఫీషియల్గా ఏదన్నా చేయాలంటే ఆమె ఏం చేసింది అనేది నువ్వు నిరూపించాలా. ఎప్పుడైతే డ్యూటీలో ఆమె ఏం చేసిందనేది నిరూపించాలా. అలాగూ నువ్వు లెటర్ పెట్టడానికి పర్సనల్ విషయాలు బయటకు తీసుకురావడానికి నీకేం అధికారం ఉంది? ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఆమె పర్సనల్ లైఫ్, వాళ్ళ పిల్లల లైఫ్ వాడు దెబ్బతీశాడు. ఎలా మాట్లాడగలడు? నిజంగా మనిషేనా వాడు? నిజంగా అక్రమ సంతానమేనా, సక్రమ సంతానమా? ఎలా మాట్లాడతాడు? సక్రమ సంతానం కాదు అని ఎలా లెటర్లు పెడతాడు? ఎన్ని ఎంక్వైరీలకు వెళ్తుంది ఆమె? ఎందుకు అంత కక్ష ఆమె మీద అతనికి? నీకు రోస్టర్ పాయింట్లో నీకు సీటు కావాలంటే నువ్వు దాని ప్రకారం న్యాయంగా నువ్వు తెచ్చుకో. ఆర్డీ ఆఫీస్లో ఏదన్నా అలిగేషన్ ఉంటే ఆర్డీ ఆఫీస్లో పెట్టుకో, దాన్ని తీసుకొచ్చుకో. లేదంటే నువ్వు కోర్టుకు వెళ్ళు, తీసుకొచ్చుకో. ఏమీ లేకుండా గ్రౌండ్ లెవెల్లో ఆమె ఏదో తన భర్త చనిపోయాడండి, తనకు రెండో భార్యే కావచ్చు, అయినా ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ తెచ్చుకునే అధికారం ఆమెకి లేదా? తెచ్చుకుంది. అక్కడ ఏదో ప్లేస్ ఆఫ్ డెత్లో ఏదో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగితే ఆమెను ఎందుకు నిందిస్తున్నారు? ఆ రిజిస్టర్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర మీరు ఎంక్వైరీ చేయండి, అది ఫాల్స్దే కాదు అనేది. ఆ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయండి. అది కాదు ఆమె అక్రమ సంతానము, ఆమె అసలు భార్య కదని ఎడ చెప్తాడండి? ఎస్ఆర్లో పేరుంది, తన బిడ్డలు ఎట్లా చెప్తాడు? అసలు పర్సనల్ లైఫ్లోకి వచ్చేదానికి వీడికి ఎవరిచ్చారు అధికారము? ఎలా మాట్లాడతాడు? ఇంత సర్వీస్లో కేవలం అక్కడ ప్రమోషన్లో నేను ముందుండాలని ఒక మహిళని కూడా చూడకుండా దారుణంగా ఆమెను దెబ్బ కొట్టాలని, నీచాతి నీచంగా ప్రవర్తించి ఈరోజు ఆమెని సస్పెన్షన్ దాకా నడిపించి నడి రోడ్లో నిలబెట్టాడు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దీని కొరకు ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ గారు ఆఫీసర్ గారు దీన్ని సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తుందని మేము మనసారా నమ్ముతున్నాము. ఆమెకి న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా మేము ఇలా ఆ ముందు నిలబడతామండి. ఎందుకంటే 92లో జాబ్ వచ్చిన కాడ నుంచి తను సిన్సియర్ వర్కరు. నీకు లొంగలేదని, నీకు దిగజారలేదని నువ్వు దిగజారుస్తావా ఆమె చరిత్రని? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ హెచ్ఇ సునీత అనే అమ్మాయి 5th క్లాస్ నుంచి మేము ఇంటర్ వరకు ఇద్దరం క్లాస్మేట్స్, ఇప్పటికీ డీరెస్ట్ ఫ్రెండ్స్వి. ఆ అమ్మాయి ఉద్యోగంలో ఎలాంటి పొరపాట్లు ఇప్పటి వరకు చేసరగదు. 30 సంవత్సరాల సర్వీసు. కేవలం ఆ కనకరత్నం అనే ఆయన ఈ ప్రమోషన్ కోసము ఆ అమ్మాయిని తప్పించడానికే ఈ అలిగేషన్లు అన్నీ పెట్టాడు. తన పర్సనల్ విషయంతో అతనికి అనవసరం అండి. ఉద్యోగపరంగా ఏదైనా తప్పు చేస్తుంటే లెటర్లు పెట్టి సస్పెన్షన్ చేయించాలి, కానీ తన పర్సనల్ విషయాలతో అతనికి సంబంధం, ఎటువంటి సంబంధమే లేదు. కాబట్టి తన ఉద్యోగులు మాత్రం ఇప్పటి వరకు చాలా సిన్సియర్గా ఉద్యోగం చేసింది. ఈ ఆర్డీ ఆఫీస్ వాళ్ళు కావాలనే అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా తనని జాయిన్ చేసుకోమని ఆర్డర్ ఇవ్వలేదు. కాబట్టి ఈ కనకరత్నం అనే సారు ఆ ఆర్డీ ఆఫీస్లో చాలా మేనేజ్ చేసి ఈ అమ్మాయిని ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. తను చాలా మెంటల్గాను డిస్టర్బ్ అయిపోయింది. తనకేమన్నా జరిగితే అతని బాధ్యుడు.
అలాగే ఆర్డీ ఆఫీస్ వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు కాబట్టి కోర్టు ఆర్డర్ని వాళ్ళు ధిక్కరిస్తున్నారని మేము అనుకుంటున్నాం ఆ కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తే వాళ్ళకే ప్రమాదము కాబట్టి ఇమ్మీడియట్గా అమ్మాయిని జాయిన్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఎన్క్వైరీ జరిగింది మేడం గారు చాలా పర్ఫెక్ట్ మేడం మేడము కరెక్ట్గా న్యాయం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము న్యాయం జరగాలి జరగకపోతే మేమైతే ఒప్పుకోము మహిళా వింగ్ అందరం కూడా అమ్మాయి వెనకే ఉండి తనకు న్యాయం జరిగే వరకు మేము అమ్మాయి ఎన్నంటే ఉంటామని మనం చేసుకుంటూ